వచ్చిన మొత్తం డబ్బు రాష్ట్రాలను నోరుగొట్టి వాళ్ళే తీసేసుకున్నారు శస్సు రూపంలో మార్చేసి ట్యాక్స్ రూపంలో పెట్టకుండా ఇటు రైతులకు ప్రజలకు మోసం ప్రజల మీద భారం వేయడం అబద్ధాలు చెప్పి వేయడం అంతర్జాతీయ మార్కెట్లో పెరగకపోయినా కానీ పెరిగిందని చెప్పడం పచ్చి తప్పు పచ్చి మోసం ప్రజలను మోసగించడం రెండవది రాష్ట్రాల వాటా ఎగ్గొట్టడం శస్సు రూపంలోకి మార్చి ఈ రెండు పనులు చేసి పెంచి ఇప్పుడు ఏం జరిగింది మన జరిగిన ఉప ఎన్నికలలో ప్రజలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు కొట్టు కొట్టారు ఇప్పుడు నాలుగు రాష్ట్రాల ఎన్నికల్ని అక్కడి కోసం కంటి తుడుపు చర్య కింద ఐవాష్ కింద ఒక ఐదు రూపాయలు పెట్రోల్ మీద డీజిల్ మీదంతా పది రూపాయలు తగ్గించి ఇదేదో మేము ఘనకార్యం చేసినాం పెంచింది అంతా తగ్గించింది పిసరంత కొండంతా పెంచి పిసరంతా తగ్గించి ఇంకా ఈ గొప్పతనానికి మేము చేసిన గొప్పతనానికి మేము చేసిన మోసానికి మీరు రాష్ట్రాలు కూడా తగ్గించండి మేము ధర్నాలు చేస్తాం ఎవరు ధర్నా చేయాలా ధర్నా మీరు చేయన్నా మేం చేయన్నా ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర బీజేపీ సెస్సు విత్డ్రా చేసుకోండి మొత్తం కమాండ్ మిత్ర సెస్ నూట ఐదు రూపాయలు దాటనే లేదు ప్రజల మీద భారం వేయొద్దంటే మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే డెఫినెట్గా మీరు డెబ్బై ఏడు రూపాయలకి పెట్రోల్ చేయొచ్చేయాలి టూ థౌసండ్ రేట్కి ఇయ్యచ్చు పెరగలి పెరగలే మీరు పెంచారు ప్రజల మీద మీరు భారం వేసినారు సైమల్టేనియస్లీ రాష్ట్రం ఒక పైసా పెంచలే ఆనాడు ఎంతుందో మేము అధికారంలోకి వచ్చినాడు వ్యాట్ మేము పెంచగలిగా ఒక వ్యాటే వ్యాట్లో మేము ఒక నయా పైసా రూపాయి కాదు న్యాయ పైసా కూడా పెంచలేదు పక్కనున్న ఏపీ అన్న కనీసం వాళ్ళు రోడ్ చేస్తా అని చెప్పి ఒక రూపాయి తీసుకుంటారు కానీ మేము రూపాయి కాదు పైసా కూడా తీసుకోలే ఒకటి మీరు పెంచిండ్రు రెండు మేము రాష్ట్రం పెంచలే ఇలా మమ్మల్ని తగ్గిస్తే ఎట్లా మాట్లాడుతావు ఏ నైతికతో మాట్లాడతావు అంటే అడ్డం పొడువు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు ఏదైనా సరే మాట్లాడచ్చు అని చెప్పి ఒక అహంకారతో మాట్లాడుతూ ఉన్నారు మితిమీరి అతిమీరి అడ్డదిడంగా మాట్లాడుతూ ఉన్నారు నేను ఇక్కడ ఒకటే మాట మనం చేసేది ఏంటంటే నన్ను వ్యక్తిగతంగా నేను పడ్డా ఇదే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చాలా చిల్లరగా చాలా నీచంగా చాలా దారుణంగా కేసీఆర్ను జైలుకి పంపిస్తాం మా వ్యూహం మాకు ఉంది మా జాతీయ అధ్యక్షుడు చెప్పిండు నాకు అని బహిరంగ ప్రకటనలు చేసిండు అయినా మేము కేర్ చేయలే ఏనుగువంగా ఎన్ని కూకలు అనుకుని నన్ను జైలుకు పంపిస్తావారు బలుపా అహంకారమా ఏం కన్ను నెత్తికొచ్చినాయా ఎవరితోనూ మాట్లాడుతున్నావు ఇంత ఇంత అహంకారమేది నాకు అర్థం కాదు తప్పులు చేసేది మీరు ప్రజల మీద భారం వేసేది మీరు రైతులను మోసం చేసేది మీరు రైతులు పండించే ధాన్యాన్ని కొనంది మీరు మీ అసమర్థతను మీ తెలివి తక్కువతనాన్ని మీకు పరిపాలించలేని శక్తి లేనితనాన్ని ఇలా రాష్ట్రాల మీద వృద్ధి రాష్ట్రాల ముఖ్యమంత్రులను జైలు పంపి జైలు పంపుతావాను ముడతావా ముట్టు ముట్టుకోడు బిడ్డ టచ్ చేసూడు కేసీఆర్ కేసీఆర్ జైలు పంపి బతికి బట్టగా తిరుగుతానుకుంటున్నావా ఏమైనా మేము చేతులు ముట్టుకో కూర్చున్నాం అనుకుంటున్నావా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చునా ఇష్టం వచ్చిన ప్రచారాలు చేయొచ్చునా సోషల్ మీడియాలో ప్రచారం బయట ప్రచారం అన్ని అబద్ధాలు అన్నిటికండి మీద డబ్బులు ఇస్తే మేము డైవర్ట్ చేసినట్టు మాట్లాడడం ఇచ్చిన డబ్బులు మిమ్మల్ని జాదే తెలంగాణ ఇయ్యాలా అది నేను చెప్తలేని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది ఇట్స్ నాట్ మై స్టేట్మెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్ ది బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్ ఇస్ తెలంగాణ అని చెప్పింది ఇచ్చే డబ్బుల మీద మీరు నడతాను ఢిల్లీ మీరు ఇచ్చే డబ్బుల మీద మేము నడపలేము మొత్తం మీద ఈ ఏడేళ్లలో గతించిన ఏడేళ్ల కాలంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన సొమ్ము కేవలం నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఓన్లీ ఫార్టీ టూ థౌజండ్ క్రోర్స్ అది అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టు మనకు వచ్చింది మెయిన్గా దానిలో రెండు మూడు స్కీమ్లే ఉంటాయి ఒకటి నరేగా రెండవది ఎన్ఆర్హెచ్ఎం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ మూడవది సర్వశిక్షా అభియాన్ అని ఎడ్యుకేషన్ ఇంతకు మించి రావు డబ్బులు ఒక్కరోజు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారంగా నాలుగు వందల యాభై కోట్లు మనకు రావాలి బీఆర్జీఎఫ్ ఫండ్స్ బ్యాక్వర్డ్ రీజన్ డెవలప్మెంట్ ఫండ్స్ ఎగొట్టిండ్రు అవి తీసుకొని రారు వీళ్ళు అవి మాట్లాడరు దాని గురించి మాట్లాడరు మంత్రుల మీద ముఖ్యమంత్రి మీద పెద్ద చిన్నంతరం లేకుండా కన్ను నెత్తికెక్కి ఎంత పడితే అంత మాట్లాడి మేము ఎందుకంటే రాష్ట్రం కొత్తగా తెచ్చుకున్నాం ఎందుకు మనకు పెద్ద కేంద్రంతో అంత పెద్ద అఫ్రంట్ కాన్ఫంటేషన్ ఎందుకు ఒక పద్ధతిగా రాష్ట్రాన్ని సెటిల్ చేసుకుందామని మేము ఓపిక వహించి సంయమనం వహించి కేంద్రం సహకరించకున్నా ఐదు సంవత్సరాల హైకోర్టు విభజన చేయలే ఎందుకు చేయలేదు నేను అడుగుతా ఉన్నా ఏం కారణం చేతి చేయలేదు మీది అసమర్థ ప్రభుత్వం కాదా వై డి నాట్ యూ సపరేట్ ది హైకోర్టు ఫర్ ఫైవ్ లాంగ్ ఇయర్స్ వాట్ వర్క్ ది ఇంటెన్షన్ బిహైండ్ ఇట్ రాష్ట్రం వస్తుంది రాష్ట్రానికి నీళ్ళ వాటర్ రావాలి మేము అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే అధికారం మాకు ఉంది కాబట్టి అడిగినాం సెక్షన్ త్రీ కింద ట్రిబ్యునల్ రిఫర్ చేయండి మాకు వాటర్ తేల్చాలని చెప్తే ఈరోజు తెలిసారు ఏం కారణం మీ అసమర్థతన మీ అభివేకమా మీ తెలుగు తక్కువతనమా మీ చేతకాంతనమా అది చేత కాదు మీకు అది మాట్లాడేది లేదు బీఆర్జీఎఫ్ ఫండ్స్ నాలుగు వందల యాభై కోట్లు రావాలో దాని గురించి మాట్లాడేది లేదు చట్టం ఉంది நவோதய பாடசால சட்டம் உங்க இப்படி யபை தர பிரதானமந்திர யபை கொத்த ஜிக்கு ஒரு நவோதய பாடசாலை பெட்டி தீரவாலே கேந்திர பிரபுவம் சட்டம்